ఓలా దీని దెబ్బకి బలం నొడతలేడు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్, ఓలా వచ్చేసింది, దుమ్ము లేపేస్తుంది, ఓలా వచ్చింది. ఇక అన్నిటికీ షటర్ క్లోజ్ చేసుకోవాలి. ఇంత హైప్ అయితే నాకు తెలిసి మార్కెట్లో దేనికి రాలేదు. ఎంత హైప్ తెచ్చుకున్న ఓలా ఈరోజు కస్టమర్స్ని ఇంత దారుణంగా మోసం చేస్తుందంటే ఈరోజు ఈ వీడియోని మీకు నిదర్శనం అనమాట. సో వన్ ఆఫ్ మన సబ్స్క్రైబరు తాను బుక్ చేసిన ఓలా ఆటోమేటిక్గా ఓలా S1 సిరీస్లో S1 ప్రో బుక్ చేశాడు. అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ఓలా కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన సమాధానం వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అంటే ఖచ్చితంగా ఓలా బుక్ చేసిన వాళ్ళు ఈ చేదనుభవం అయితే ఎదురు చూస్తున్నారు. కొంతమంది 499 కట్టిన వాళ్ళు అయితే 499 కట్టినట్టు చూపించట్లేదు. కొంతమందికి అయితే 20,000 సెకండ్ పేమెంట్ చేశాక ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతున్నాయి. ఎందుకింత? సో ఫస్ట్ వచ్చేసి మీరు ఈ కస్టమర్ది ఒక ఫుల్ వీడియో ఆడియో రికార్డింగ్ ఉంది, కాకపోతే 25 minutes ఉంది. సో అంత మీకు వినే ఓపిక ఉండకపోవచ్చు. కస్టమర్ కానీ నన్ను గూగుల్ డ్రైవ్లో పెట్టమంటే గూగుల్ డ్రైవ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తనివి తీరా వినొచ్చు అనమాట. లేదు కస్టమర్ కానీ కొంచెం నాకు ప్రైవసీ ఇష్యూ అంటే మాత్రం ఇప్పుడు కాల్ రికార్డింగ్ మాత్రం ఒక 3 to 4 minutes క్రాప్ చేసి మెయిన్ పాయింట్స్ అయితే మీకు పెడతాను అనమాట. వినండి, మనం లాస్ట్లో మాట్లాడదాం. హలో, హాయ్ సార్, దిస్ శరత్ కాలింగ్ ఫ్రమ్ ఓలా ఎలక్ట్రిక్. ఐ సీ దట్ యు రిక్వెస్టెడ్ ఫర్ కాల్ బ్యాక్. హౌ మే ఐ హెల్ప్ యు టుడే? సార్ కెన్ యు టాక్ ఇన్ తెలుగు? చెప్పండి సార్. సార్ నేను ఓలా బుక్ చేశాను. ఓకే, సెప్టెంబర్ 15th 20,000 కూడా పే చేశాను. ఓకే, మొన్న రీసెంట్గా ఓపెన్ చేస్తే క్యాన్సిల్డ్ అని చూపిస్తుంది. అప్పుడు మన 3 days back కాల్ చేశాను. ఆర్డర్ అయితే చెప్తాను సార్. అది చెప్పండి సార్, ఏం ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి. లైక్ రీఫండ్ రాలేదా? రీఫండ్ కాదు సార్, అది నేను క్యాన్సిల్ చేయలేదు సార్. క్యాన్సిల్ చేయకుండా క్యాన్సిల్ అవ్వదు సార్. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేస్తేనే అది క్యాన్సిల్ అవుతుంది. అది క్యాన్సిల్ చేయలేదు సార్, అది క్యాన్సిల్ అని చూపించింది. దాని తర్వాత క్యాన్సిల్ చేయలేదు అంటే ఎలా క్యాన్సిల్ అవుతుంది సార్? మీరే చెప్పండి సార్. క్యాన్సిల్ చేస్తేనే క్యాన్సిల్ అవుతుంది సార్. అది మీరే క్యాన్సిల్, ఓలా తరపు నుంచి అయితే ఏదో క్యాన్సిలేషన్ మేము చేయడానికి కుదరదు కూడా. సరేనా, మీరు క్యాన్సిల్ చేస్తేనే అది క్యాన్సిల్ అవుతుంది. ఇన్ కేస్ మీరే కాల్ చేసి క్యాన్సిల్ చేయమంటే కూడా మేము క్యాన్సిల్ చేయడానికి కుదరదు. ఇక్కడ నుంచి మీరు మీ ఓలా ఎలక్ట్రిక్ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ వెళ్ళి అక్కడి నుంచి క్యాన్సిల్ చేస్తేనే అక్కడ క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఓకే ఓకే సార్. ఇప్పుడు అది నాకు నిన్న కాల్ చేశాను, అది నాకు కావాలి స్కూటర్. అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ కావాలంటే మళ్ళీ మీరు రిజర్వేషన్ చేసుకోవాలి, స్టార్టింగ్ నుంచి చేయాలి సార్ అన్ని. అది మేడం గారు అన్నారు ఆల్రెడీ 10 days చూడండి సార్, 10 days తర్వాత రిఫండ్ రాకపోతే అడగండి, ఎందుకంటే రిఫండ్ 28th కదా మీరు చేసింది. ఆల్రెడీ రిఫండ్ ఇనిషియేట్ అయిపోయింది సార్. రిఫండ్ రావాలి కదా సార్, రిఫండ్ రాలేదు కదా. వస్తుంది సార్, వచ్చేస్తుంది మీకు 7 to 10 days అయింది కదా సార్. 7 to 10 days అయిపోయింది కదా. మీరు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు లైక్ ఇచ్చేసారు చెప్పండి? 28th December ఉంది సార్. 28th డిసెంబర్ కాదు, November 20. November 20th? చెక్ చేస్తాను, లైన్లో ఉన్నాను సార్. ఇదే నెంబర్ కదా? ఇదేనైతే నెంబర్లో కాల్ చేస్తున్నాను, ఇదే నెంబర్ సార్? ఇదే నెంబర్ అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ నేను ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ సార్, చెప్పండి. నా పేరు హర్షి. చెప్పండి సార్. నా ఓలా బుక్ చేశాను మేడం. నాది క్యాన్సిల్ అని చూపిస్తుంది, క్యాన్సిల్ అయింది అని చూపిస్తుంది. నాకు నిన్న కాల్ చేస్తే కస్టమర్ కేర్ వాళ్ళే మీకు రిఫండ్ రాలేదు అంటే మళ్ళీ అడగండి సార్, మళ్ళీ ఇది క్యాన్సిల్ అయినట్టు కాదు, టెక్నికల్ గ్లిచ్ వల్ల జరుగుండిద్ది అన్నారు. నేను అదే ఇందాక కాల్ చేసిన, ఇందాక మాట్లాడిన అతనికి ఇదే చెప్తే మా సైడ్ మీ సైడ్ టెక్నికల్ గ్లిచ్ ఏమి ఉండదు సార్, మీరు క్యాన్సిల్ చేస్తేనే క్యాన్సిల్ అయిద్ది అన్నారు. సరే సార్, నాకైతే రిఫండ్ కూడా రాలేదు సార్. ఇవాళకి ఏది నేను 20th 20వ తారీఖున క్యాన్సిల్ అయినట్టు చూపిస్తుంది. ఇవాళకి నాకు రిఫండ్ అమౌంట్ రాలేదు, ఒకసారి చెక్ చేయండి సార్ అని చెప్పాను. లేదు సార్ మా వైపు ప్రాబ్లం ఉందంటే మరి అమౌంట్ రిఫండ్ అవ్వలేదు కదా సార్, 7 to 10 days వర్కింగ్ డేస్ అమౌంట్ రిఫండ్ అవుద్ది అన్నారు. మరి రాలేదు కదా సార్ అంటే అది టెక్నికల్ గ్లిచ్ అంటారు. మీ సైడ్ టెక్నికల్ గ్లిచ్ జరగచ్చు, మా సైడ్ టెక్నికల్ గ్లిచ్ జరగకూడదా మేడం గారు? సార్ కరెక్ట్. మరి అది నేను క్యాన్సిల్, ఎందుకంటే నేను ఆగస్ట్లో ప్రీ ఆర్డర్ చేసి సెప్టెంబర్లో అమౌంట్ పే చేసి నవంబర్కి క్యాన్సిల్ చేయడానికి నేను పిచ్చోండా? 2 నెలలు ఆపుకో, 2 నెలలు మీకు అమౌంట్ కట్టి అది జరిగింది మేడం గారు అంటే అతను మీ వైపు మా వైపు అట్లా జరగదు సార్, మీరు కాల్ చేసి మాకు చెప్పినా మేము క్యాన్సిల్ చేయలేమంటారు. టెక్నికల్ ఇచ్చో సంథింగ్ ఏదైందో తెలియదు కానీ క్యాన్సిల్ అయితే అయింది. నేను చూసుకోవడం లేట్ అవ్వడం వల్ల ఇది జరిగింది. అంటే మీరు క్యాన్సిల్ చేయలేదు, దానికంత అది క్యాన్సిల్ అయింది. అది క్యాన్సిల్ అయింది మేడం గారు, అదే నా బాధ. ఓకే ఓకే. అమౌంట్ సరే అమౌంట్ అన్న రిఫండ్ అవుతే అమౌంట్ కూడా రిఫండ్ అవ్వలేదు. ఏమైంది అని మరి 10 days 7 to 10 వర్కింగ్ డేస్లో రావాలి అమౌంట్, అమౌంట్ కూడా రిఫండ్ అవ్వలేదు. అంటే ఏదో ఒక సమస్య ఉంటేనే కదా అయ్యేది. అవును సార్ కరెక్ట్. ఒకవేళ నేను క్యాన్సిల్ చేస్తే అమౌంట్ 7 వర్కింగ్ డేస్లో అవ్వాలా, అది 28th అంటే సోమవారం వర్కింగ్ డేలోనే క్యాన్సిల్ అయింది. దాని తర్వాత వర్కింగ్ 7 వర్కింగ్ డేస్ అంటే మనకి హాలిడేస్ ఏం లేవు కదా. అవును సార్ కరెక్ట్. ఇప్పుడు థర్డ్ 10 days కంప్లీట్ అయ్యి 2 days అవుతుంది, అయినా రాలేదు అంటే సమ్ ఏదో ఇష్యూ అయ్యి జరిగింది కదా. అదే నిన్న కాల్ చేస్తే మేడం గారు అన్నారు ఇది టెక్నికల్ గ్లిచ్ అయితే మా వైపు నుండి సరి చేస్తారు సార్, మీ స్కూటర్ క్యాన్సిల్ అవ్వదు, మళ్ళీ రీఅలొకేట్ చేయడం ఏదో ఒకటి చేస్తారు అన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను బుక్ చేసుకుంటే నాకు జనవరిలో డెలివరీ అని వచ్చింది. మళ్ళీ నేను ఇప్పుడు బుక్ చేసుకుంటే డెలివరీ నాకు ఎప్పుడు లేట్ అయిపోద్ది కదా. ఇప్పుడే నాకు లేటు, నాకు 1st December అని ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ జనవరి, అయినా ఆగాను. ఎందుకు ఆగాను? స్కూటర్ కావాలనే కదా. మరి టెక్నికల్ గ్లిచ్ జరిగితే నా తప్పట్లా వద్దండి, నేనే బాధ్యుడిని, నేనే బాధపడాల్సింది చెప్పండి. అంటే ఎవరు బాధపడరు? క్యాన్సిల్ అంటే మీరు బాధపడరు, కంపెనీ బాధపడరు. ఎంతకాలం వెయిట్ చేసి నేనే కదా. వేరే స్కూటర్కి ఏటర్ అలాంటి వాటికి కూడా ఇదైనా కానీ ఆగి చేసుకుందంటే మాకు ఒక మంచి ప్రోడక్ట్ వస్తుందనే కదా మేడం గారు. ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది, ఒకవేళ దాంట్లో నెగిటివ్స్ ఉన్నాయి కానీ తర్వాత క్లియర్ చేస్తారనే హోప్తోనే కదా మీరు తీసుకుంటుంది. అవును సార్ కరెక్ట్. మరి ఇప్పుడు ఎవరు బాధపడాలి? రిఫండ్ వచ్చింది అనుకోండి, ఎవరు బాధపడుతున్నారు? ఎవరు బాధపడాలి? ఇంతకాలం వెయిట్ చేసి మళ్ళీ అది వరల్డ్ వైడ్ సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ చిప్ షార్టేజ్ ఓకే, కానీ ఈ టెక్నికల్ నా వైపు కాదంటే మీ వైపే సార్, మా వైపు జరగదు అంటారు, మళ్ళీ రిఫండ్ ఏమో మా వైపు టెక్నికల్ ఇచ్చి అంటారు. ఎట్లా మేడం గారు? ఎవరు మేడం గారు సఫర్ అయ్యేది? ఎంత బాధపడతాను మేడం గారు అసలుకి. డబ్బులు చూసుకొని కూడా, డబ్బులు కట్టి కూడా బాధపడితే ఇంకా ఏముంది మేడం గారు. అవును సార్ నాకు అర్థమవుతుంది, నేను అందుకే సార్ ఎస్కలేట్ చేస్తాను. సో మీకు ఒక 2 to 3 days వరకు వాళ్ళు వెరిఫై చేసి ప్రాబ్లం ఏంటి అని చెప్పి మీకు వాళ్ళే కాల్ చేస్తారు, లేదంటే 2-3 days వెయిట్ చేసి మీరే ఒకసారి కాల్ చేయండి సార్, అంటే రిక్వెస్ట్ చేయండి, మేము కాల్ చేస్తాం. అప్పుడు ఈ టికెట్ నెంబర్ చెప్పండి 281-915 చెప్తే మేము ఇంకా అది ఓపెన్ చేసి మీకు అప్డేట్ చెప్తాం. ఓకేనా? ఓకే మేడం గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఓలా ఎలక్ట్రిక్. సో ఇది ఈ వీడియోలో సారాంశం. మీరు కూడా ఓలా బుక్ చేసుకుంటే దయచేసి తరువాత చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు క్యాన్సిల్ అయితే మాత్రం వెంటనే కస్టమర్ కేర్ని అప్రోచ్ చేసి ప్రాపర్ రీజన్ తెలుసుకొని షార్ట్ అవుట్ చేసుకోండి, లేదంటే మాత్రం ఈ కస్టమర్ బాధపడ్డట్టు మీరు కూడా బాధపడాల్సి వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.